రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే, కానీ ఆ ఒక్కటి మాత్రం అడగద్దు. కేంద్ర మంత్రి తోమర్, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 6.5 నెలల నుంచి రైతులు 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం రైతుల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. రైతులు 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసి పంటలకు గిట్టుబాటు ధరలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రద్దు కుదరదని, సవరణలు మాత్రం చేస్తామంటూ పేర్కొంటోంది. ఈ క్రమంలో చర్చలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మళ్లీ స్పందించారు. అయితే షరతులు మాత్రం వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం ఎంపీలోని గ్వాలియర్లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే సాగు చట్టాల రద్దు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించేందుకు మాత్రమే సిద్ధమంటూ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం రైతులందరితో మాట్లాడిందని, మళ్లీ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బిల్లుల రద్దు కాకుండా ఇతర అంశాలపై చర్చించేందుకు రైతు సంఘాలు సిద్ధంగా ఉంటే వారితో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో మరొకరిని నియమిస్తారనే వార్తలపై పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అలాంటి వార్తలను కేంద్ర మంత్రి తోసిపుచ్చారు. నాయకత్వంలో ఎలాంటి మార్పులకు అవకాశం లేదని ఆయన తేల్చెప్పారు. పూర్తి స్థాయిలో శివరాజ్ సింగ్ కొనసాగుతారని ఆయన పరోక్షంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే బీకేయూ నేత రాకేష్ తిఖాయత్ ఈరోజు కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. దీంతో పాటు ఆయన పలువురు రైతులతో మాట్లాడనున్నారు.